గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రేగుబిల్లి గ్రామంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ఎమ్మెల్సీ సురేష్ బాబు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గజపతి నగరం నియోజకవర్గం శాసనసభ్యులు బొత్స అప్పలనర్సయ్య ఎమ్మెల్సీ సురేష్ బాబు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వేమలి ముత్యాలనాయుడు ఎంపీపీ పీరుబండి హైమావతి జెడ్పీటీసీ వర్రి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. వస్తుందా? 18,500 రెండు సార్లు వచ్చింది 3 సంవత్సరాల్లో. పెన్షన్ 6 గంటలకు ఇస్తున్నారు. అలాగే వసతి దీవెన విద్యా దీవెన పిల్లలు చదువుకు ఇచ్చారా? ఈ సచివాలయం సంబంధించి మరి గ్రామంలో గడపలేని కార్యక్రమంలో నాతో పాటు వచ్చేస్తున్న చేయడానికి కొన్ని పత్రికలు కొన్ని మీడియాలు మాట్లాడుతున్నాయి తప్ప మేము గ్రామాల తీరు ఎక్కడ కూడా మాకు ఉండడానికి లేదు. వాళ్ళు కావాల్సిన ఏమైనా మా ముందు సదుపాయాలు కానీ అవసరం అయితే ఉన్నది. ఇక మాకేమో డ్రైనేజ్ లేదు, మాకు సిమెంట్ రోడ్ అంటే తప్పకుండా ఈరోజు జగన్మోహన్ నాయుడు అందుకే ముందు చూపుతోంది. ప్రతి సచివాలయంతో 20 లక్షలు ఇచ్చి ఇలాంటి ఎక్కడైనా సరే గ్రామాల్లో కానీ ఈ డ్రైనేజ్ కానీ సిస్టమ్ కానీ లేకపోతే సిమెంట్ రోడ్ కానీ లేకపోతే గజపతి నగరం నియోజకవర్గంలో మరి పెద్దలు నియోజకవర్గ శాసనసభ్యులు బొత్స అప్పలనర్సయ్య గారితో పాటు గంట్యాడ మండలంలో రేగుబల్లి సచివాలయం పనిలో గడప గడపకి అనే కార్యక్రమంలో గడప గడపకి ప్రభుత్వం అనే కార్యక్రమంలో
మరి ఎంపీపీ గారితోని జెడ్పీటీసీ గారితోని సర్పంచ్ గారితోని ఎంపీటీసీ గారితోని అలాగా ఇతర నాయకులతోనూ అలాగే సచివాలయం స్టాఫ్ వాలంటీర్లతో అందరితో కూడా గడప గడపకి తిరగడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప ఆలోచన ఈ గడప గడపకి ప్రభుత్వం అనే ఆలోచన గత ప్రభుత్వంలో అవనివ్వండి. అలాగే ఎన్నో ప్రభుత్వాలు ఇప్పటి వరకు మనం చూసాం. ఈ అన్ని ప్రభుత్వాల్లో కూడా ప్రజలు ఎమ్మెల్యేల దగ్గరికి ఎమ్మెల్సీల దగ్గరికి వెళ్ళటం జరిగేది. కానీ ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలే ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నారు. అంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే మా ప్రభుత్వం ద్వారా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా పొందుతున్న లబ్ధిదారులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏమమ్మా ఏమన్నా పథకాలు అందినాయా అంటే వాళ్ళే తిరిగి చెప్తున్నారు, మాకు ఈ పథకం అందిందండి, ఈ పథకం అందిందండి, ఈ పథకం అందండి. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా మా పార్టీతోనే ఉంటారు, మా పార్టీకే ఓటేస్తారు, మా పార్టీతోనే కొనసాగుతారు అనే ఒక ఆలోచన మాత్రం మాకు వచ్చింది. చాలా సంతోషం. ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది గడప గడప ప్రభుత్వం అనే కార్యక్రమం.